ప్రాముఖ్యమైనటువంటి మాటలు. కారణం ఏంటంటే ఇప్పటివరకు మనము దేవుని నామాన్ని పాటల ద్వారా స్తుతించాం, ఆయన నామాన్ని ఆరాధించాం, ఆయనకి ప్రార్థనలు చేశాం, ప్రభువా మీరు మమ్మల్ని కాపాడండి అని మనమన్నీ అడుగుతూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం, ఆయనకి ఇచ్చేటువంటి ఇస్తూ ఉన్నాం. కానీ ఈ సమయంలో దేవుడు ఇచ్చేటువంటిది మనం పొందబోచ్చు ఉన్నాం. అందుకనే చాలా ప్రాముఖ్యమైనటువంటిది యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనం సజీవ లెక్కలో ఉండడం కొరకు, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడం కోసం రక్షణను అనుగ్రహించాడు. ఆయన చేసినటువంటి కార్యాలు ఈ భూలోకంలో ఎన్నో విధాలుగా ఎంతో మందిని ప్రభావితం చేయటం మనం ఇప్పుడు కూడా గమనిస్తూనే ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూలోకం మీద ఉండి ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆయన ప్రసంగించిన విధానం, ఆయన జీవించినటువంటి జీవన శైలి ప్రతిదీ కూడా ఈ దినము వరకు కూడా అనేక లక్షల మందిని, మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యం. రెండంచెలు కలిగిన ఖడ్గం. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ప్రోత్సహించబడతాం, సరిచేయబడతాం. దేవుని వాక్యం ద్వారా మనము ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతాం, దీవెనలు పొందుతాం. ఈ వాక్యాన్ని చదువు వారు ధన్యులు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించనై ఉన్నాం. వాక్యాన్ని జాగ్రత్తగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ క్రీస్తు పేరట కోరుచు ఉన్నాను. గత కొన్ని వారాలుగా మనము దేవుని యొక్క వాక్యంలో నుండి యేసు ప్రభువుకి ఉన్నటువంటి 12 మంది శిష్యులను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు శిష్యులు, అంతరంగంగా కొంతమంది శిష్యులు ఉన్నారు ఆయనకి, ఆయనను వెంబడించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, గుంపులు గుంపులుగా ఆయన్ని వెంబడించారు. యేసు ప్రభు శిష్యులుగా పిలువబడినటువంటి వాళ్ళు దాదాపు 70 మంది కంటే పైనే ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు కేవలం 12 మంది మాత్రమే. ఆ 12 మందిలో మనకు బాగా తెలిసినటువంటి వారు కొందరు, ఎక్కువగా వారిని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే వారు రాసినటువంటి గ్రంథాలను బట్టి, వారి జీవన విధానాన్ని బట్టి మనం మాట్లాడుకుంటాం. అయితే అందరూ అపోస్తులందరూ చాలా ప్రాముఖ్యమైనటువంటి వారని ఒక్కొక్కరిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు శిష్యులకి అపోస్తులకి తేడా ఏంటంటే, శిష్యులు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులుగా ఉండి ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఆయన ఎప్పుడైతే వారిని పరిచర్యకు అభిషేకించాడో వారిని అపోస్తులుగా ఆయన అభిషేకించి పరిచర్య కొరకు ఆయన పంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మరి ఒక అపోస్తులను గురించి మనం ధ్యానించబోచున్నాం. ఆ అపోస్తులుడు బర్తులోమయి. ఈ బర్తులోమయి అనేటువంటి ఆయన జీవితంలో నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. బర్తులోమయి అన్నప్పుడు చాలామంది చాలా రేర్గా విన్నటువంటి వాళ్ళుగా, లేకపోతే అసలు వినలేదే ఈ పేరు, ఈయన కూడా యేసు ప్రభు శిష్యుడేనా అన్నటువంటి ఆలోచనతో మీరు చూస్తూ ఉన్నట్టు ఉంది నాకు. ఎందుకంటే ఈ బర్తులోమయి అనేటువంటి పేరు చాలా ఫేమస్ కాదు. ఆయన కూడా యేసు ప్రభు శిష్యుడని చాలామందికి తెలియదు. మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో బర్తులోమయి అని సంబోధించి వ్రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 10:3 మనం చూడొచ్చు, మార్కు సువార్త 3:18 మనం చూడొచ్చు, లూకా సువార్త 6:14 కూడా ఈ బర్తులోమయి అనేటువంటి మాటను మనం చూడొచ్చు. యోహాను సువార్త 1:45 బర్తులోమయి అనకుండా యోహాన్లో, అంటే యోహాను సువార్త యోహాను రాసినప్పుడు నతానియేలు అని సంబోధించినట్లు, లేకపోతే నతానియేలు అని పిలుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే నతానియేలు అన్న బర్తులోమయి అన్న ఒకటే.
వాళ్ళిద్దరూ ఇద్దరు వ్యక్తులు కాదు అని గమనించాలి. బత్లోమయ్య అంటే అర్థం ఏంటంటే తొలమయ్యి కుమారుడు అని అర్థం. తొలమయ్యి కుమారుడు, తొలమయ్యి అనేటువంటిది వారి యొక్క గృహ పేరు అవ్వుండొచ్చు, లేదంటే నతానియల్ అనేటువంటిది వారి గృహ పేరు అయి ఉండొచ్చు. కొందరు చేసేటువంటిది అనేటువంటిది ఏంటంటే ఈ తలమయ్యులు అనేటువంటి వాళ్ళు రాజవంశానికి చెందిన వాళ్ళని కొంతమంది పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ బత్లోమయ్యి ఒక జాలరిగా ఈ ప్రాంతంలో ఉంటూ యెరూషలేం ప్రాంతంలో ఉన్నటువంటి కానా అనేటువంటి ఊర్లో నివాసం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈ బత్లోమయ్యి. ఈ బత్లోమయ్యి ధర్మశాస్త్రాన్ని చక్కగా చదివినటువంటి వాడు, ఎల్లప్పుడూ దేవుని గురించి ఆయన రాజ్యాన్ని గురించి ధ్యానించుచూ ఉండేటువంటి వాడు అని మనం గ్రహించాలి. ఈయన జీవితంలో నుంచి కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం. ఆయన జీవితంలో బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని విషయాల్లో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. అదే రీతిగా మరి హిస్టరీలో ఈయనను గూర్చినటువంటి విషయాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయి, ఆయన మరణం ఏ విధంగా అయ్యాడు, ఎలాంటి పరిచర్య చేశాడనే విషయాలను కూడా మనం ఈరోజు క్లుప్తంగా నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. మనం ఏదైనా వాక్యాన్ని వింటూ ఉన్నామంటే ఆ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ వాక్యమును నేర్చుకోవటం మాత్రమే కాకుండా నేర్చుకొని మన జీవితాల్లో అన్వయించుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఈ యొక్క నతాని లేకపోతే బత్లోమయ్యని గురించినటువంటి వాక్యము విస్తృతంగా స్పష్టంగా మనము ధ్యానించబోయేటువంటి భాగాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. యోహాన్ సువార్త 1:48 నుండి మనం చదువుకుందాం. యోహాన్ సువార్త 1:48 చదవండి, తర్వాత 46 నుంచి మనం ధ్యానించబోచున్నాం. 46 నుంచి చివరి వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్ని మనము ధ్యానించబోచున్నాం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అని అతనిని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతనిని గూర్చి చెప్పెను. చాలు ప్రియా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాల్ని మీరు చదువుకోండి. 51 ఉన్నటువంటి వాక్య భాగాలను గురించి మనం ధ్యానించబోచున్నాం. ఈ వాక్య భాగాల్లో ఉన్నటువంటి విషయాన్ని నేను క్లుప్తంగా చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. అంతకుముందు మనం పిలుపును గురించి మనం ధ్యానించినప్పుడు కూడా ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ నతనీల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అంటే ఆయన బత్లోమయ్యి. ఆయన గురించి మనము నేర్చుకునేటువంటి పాఠాల కంటే ముందుగా ఇక్కడ ఆయన స్వభావాన్ని మనం చూద్దాం. నజరేతును గూర్చి ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం ఎట్లా ఉందంటే, నజరేతు నుంచి ఏదైనా మంచి రాగలదా అన్నటువంటి మాటని అక్కడ అన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే నజరేతును గూర్చి నిరాకరించాడు. ఇక్కడ మంచి రావటం అసాధ్యము అని చెప్తున్నట్లుగా ఉంది. కారణం ఏంటంటే నతనయేలు గ్రామము కానా గ్రామము. ఈ కానా అనేటువంటి ఆ గ్రామముకు దగ్గరలో ఉన్నటువంటి ఈ నజరేతు 4 మైళ్ళు దూరంలోనే ఉంది. కాబట్టి నజరేతులో ఏం జరిగినా కానీ ఈ కానానీయులకి లేకపోతే నతనీయులకి సక్రమముగా అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఆ ప్రాంతం గురించి ఎరిగినటువంటి వాడు ఉండి ఆయన నజరేతును గూర్చి మంచి సాక్ష్యమేమి చెప్పలేకుండా ఉన్నాడు. ఫిలిప్ ఏమంటాడంటే అక్కడ చదివినప్పుడు మనకి 46 వచనంలో
అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచి దైన 45వ వచనం చదవండి. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చూడండి. ఇక్కడ ఫిలిప్ అనేటువంటి వ్యక్తి నతనేల్ని, అనగా ఈ బర్తులోమయని యేసు వద్దకి నడిపిస్తున్నాడు. యేసును గుర్చినటువంటి విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. అలా తెలియజేసినప్పుడు నతనేల్ యొక్క స్పందన ఏంటంటే, చదవండి అక్కడ 46వ వచనం. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. మనము 1వ అధ్యాయము 39వ వచనం కూడా చూసుకుంటే, వచ్చి చూడు అని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. శిష్యులు యేసుప్రభుని అడుగుతారు, ఎక్కడుంటున్నావయ్యా అంటే వచ్చి చూడు అంటాడు. ఇక్కడ ఫిలిప్పు కూడా ఏమంటాడంటే, ఏదైనా మంచిది వస్తుందా నజరేతులు అంటే వచ్చి చూడు అంటాడు. పాత నిబంధన కాన్సెప్ట్ ఏంటి అంటే వచ్చి విను, దేవుడు చెప్పిన మాట విను, మోషా నేను చెప్తున్నాను విను, అది వెంబడించు అనేటువంటిది పాత నిబంధనలో మనం నేర్చుకున్నాం. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి నీ వచ్చి చూడు, ఏం జరుగుతుందో చూడు, యేసు ప్రభు ఎవరో చూడు, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో చూడు, నా దగ్గరకు వచ్చి చూడు, నేను ఎలా ఉన్నానో చూడు, నేను ఎలా యేసుని వెంబడిస్తున్నానో చూడు అనేటువంటి విధంగా మనము క్రొత్త నిబంధనలో సాక్షులుగా ఉండేటువంటి విధంగా మనం ఉండాలి. ఈ నజరేతును గురించి ఏదైనా మంచిది వస్తుందా అని చెప్పడంలో అర్థం ఏంటంటే, నజరేతుకు మంచి పేరు లేదు. ఈ గ్రామము నిరాకరించబడినటువంటి గ్రామం. ఇక్కడ ఏది మంచి రాదని అందరు దృష్టిలో ఉన్నటువంటి గ్రామం. నిగూఢ ప్రాంతం, ఘోరమైనటువంటి ప్రాంతం. అక్కడికి వెళ్ళటానికి అందరూ కూడా భయపడేటువంటి వాళ్ళు. కారణం ఏంటంటే రోమా శిబిరాలతో అక్కడ తెష్ట వేసుకొని ఉన్నారు వాళ్ళు, సైనికులందరూ. అందులో ఈ నజరేతును గురించి ఎప్పుడు కూడా ఎక్కడ పాత నిబంధనలో ప్రస్తావించబడలేదు. నతనేలు బాగా వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు, పాత నిబంధన ప్రతులన్నీ తెలుసు ఆయనకి, ధర్మశాస్త్రం అంతా తెలుసు, మోషే ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి వాడు కనుక ఆయనకు అన్ని తెలుసు కనుక నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, చులకనగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క నజరేతు పాపముతో నిండిపోయినది, ఏ మంచి రాలేదు ఇంతవరకు. ఎవరు కూడా దానిలో చదువుకున్న వాళ్ళు లేకపోతే ఉన్నతమైనటువంటి వాళ్ళు వచ్చినటువంటి దాఖలాలు లేవు. యూదుల చేత అణిచివేయబడినటువంటి, రోమీల చేత అణిచివేయబడినటువంటి ప్రాంతం. యూదులందరికీ రోమీలు అంటే కూడా ఇష్టం ఉండేటువంటి పరిస్థితులు కావు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క సంభవాన్ని మనం చదువుచూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నతనేలు ధర్మశాస్త్రాన్ని చక్కగా చదివేవాడు, ఎల్లప్పుడు దేవుని గురించి ఆయన రాజ్యాన్ని గురించి ధ్యానించుచూ ఉండేవాడు. ఎప్పుడు కూడా ఊహాలోకంలో ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానించటం ఆయనకి అలవాటు. మొట్టమొదట క్రీస్తు ఆయన్ని అంజూరపు చెట్టు కింద చూసినప్పుడు యేసు ప్రభుకి అక్కడ పరిచయం అన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. యేసు చూసిన సంగతిని గుర్తించక ఊహాలోకములో విహరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు చూసేటువంటి విషయం కూడా ఆయన గ్రహించలేదు. తర్వాత ఈయన దైవ కుమారుడు అనేటువంటి విషయాన్ని అక్కడ గ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని పాఠాలు మనం నేర్చుకొని ఆయన జీవన శైలిలో నుంచుకొని పాఠాలు నేర్చుకున్న తర్వాత ఆయన జీవితం ఏ విధంగా ముగించబడింది అనేటువంటి విషయాలను కూడా మనం ఇప్పుడు స్పష్టంగా చూసుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఈయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, దేవుని వాక్యం చదవటంలో విలువను ఎరిగినటువంటి వాడు. అందుకనే దేవుని వాక్యాన్ని చదువుచూ ఉన్నాడు. ఈరోజు ఆయన జీవితం నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు అనుకుంటే దేవుని వాక్యం చదివేటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆయన వాక్యం చదివేటువంటి వారు ధన్యులు అని చెప్పి దేవునికి ఆ వాక్యంలో
వ్రాయబడింది. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం 45వ వచనంలో ధర్మశాస్త్రంలో మోషాయు ప్రవక్తులు ఎవరిని గుర్చి వ్రాసిరో ఆయన్ని కనుగొంటిమి అని చెప్పి ఆయన్ని పిలుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ నత్తనీయులు ఆయనని చూడక మునుపే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని చదువుచు ఉన్నాడు. అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తిని అని యేసు ప్రభు చెప్పినప్పుడు యేసు ప్రభు ఎవరో గ్రహించగలిగాడు. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొన్ని గంటలు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి ఈ బతులోమయ్యి మనకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు గంటల తరబడి దేవుని వాక్యాన్ని చదవటం, ధ్యానించటం చేయాలి. మెస్సయాను గుర్చి, ఆయన రాకడను గుర్చి ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. పాత నిబంధన ప్రతులన్నీ చదువుచూ ఉన్నప్పుడు ఆయనకి అర్థం చేసుకుంటూ ఉన్నాడు. యూదులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు మెస్సయ్య ఎప్పుడు వస్తాడా అని చెప్పి. సో ఆయనని లేఖనాల్లో వెతుకుచూ ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన లేఖనాలు వెతకటం ద్వారా మనకేమొస్తుంది, దేవుని ఆశీర్వాదాల కొరకు మనము సిద్ధపరచబడతాం. సత్యం కొరకు వాక్యంలో వెతికేటువంటి వాడు యేసు వచ్చినప్పుడు చూడగలిగాడు. ఎప్పుడైతే నీవు వాక్యములో దేవుని కోసం వెతుకుతావో, వాక్యములో నాతో మాట్లాడాలని వాక్యం చదువుతావో, ఎప్పుడైతే దేవుని చూడాలి సత్యాన్ని వెతుకుతూ ఉంటావో, సత్యాన్వేషణ చేస్తూ ఉంటావో, దేవుడు ఆ సత్యాన్ని బయలుపరుస్తాడు. యేసు ప్రభు కోసం ఆయన సర్చ్ చేస్తూ ఉన్నాడు, వెతుకుచ్చు ఉన్నాడు, లేఖనాలు పరిశీలిస్తూ ఉన్నాడు, భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. యేసు ప్రభువే డైరెక్ట్గా వచ్చి ఆయన్ని కనుపరుచుకున్నట్లు, ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా మన జీవితాలు నడిపించబడతాయి. రెండవదిగా, దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా మన జీవితాలు నడిపించబడతాయి. కీర్తన భాగం 119:105లో నీ వాక్యము నా పాదములకు దీపము అత్రోవకు వెలుగై ఉన్నదని చెప్పి దేవుని వాక్యంలో కీర్తన అక్కడ రాస్తూ ఉంటాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనల్ని నడిపించేటువంటిదిగా ఉండాలి. దేవుని వాక్యం దేవుణ్ణి చూసేటువంటి విధంగా మనకి సహాయం చేస్తుంది కనుక ఆయన వాక్యాలు చదవాలి. ఈ దినాల్లో లాక్డౌన్ సమయాల్లో సంఘంగా మేమంతరం ఏం చేస్తూ ఉన్నామంటే, ఒక ఛాలెంజ్గా తీసుకొని 27 రోజుల్లో 27 గ్రంథాలు క్రొత్త నిబంధన కంప్లీట్ చేయడానికి పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరం కలిసి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నాం. లాక్డౌన్ సమయాల్లో టీవీలు కత్తుకుపోయి లేకపోతే ఏం చేయాలో తొయ్యక ఆ వార్తలే చూస్తూ నిరుత్సాహపడే కంటే కూడా దేవుని వాక్యం ధ్యానించటం, అనేక మంది కోసం ప్రార్థన చేయటం ఎంతో ముఖ్యమని చెప్పి అభిప్రాయపడి దేవుని సన్నిధిలో వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం. నిజంగా ధ్యానిస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం మన పాదాలకి దీపం, మన త్రోవకి వెలుగుగా దేవుని వాక్యం నీ జీవితాన్ని నడిపిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. సో బతులమే జీవితం నుంచి మనం నేర్చుకునేటువంటిది దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఒంటరిగా వెళ్ళిపోయి ఆ యొక్క చెట్టు కింద కూర్చొని, అంజూరపు చెట్టు కింద కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి దైవజనుడిని మనకు ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకొని ముందుకు సాగాలి. రెండవ విషయం ఏంటంటే, ఈయన ఏ కపటము లేనటువంటి వాడు. 47వ వచనం చదవండి. 47వ వచనంలో యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాడు. ఎంత చక్కటి సాక్ష్యం అండి! యేసు ప్రభు ఒక వ్యక్తిని గూర్చి అలాంటి గొప్ప సాక్ష్యం ఇవ్వటం ఎంత గొప్ప విషయం. నీ గురించి యేసు ప్రభు ఏ విధమైన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? క్రీస్తు నీ గురించి ఏ విధంగా సాక్ష్యము ఇవ్వగలడు? ఇజ్రాయేలు నిజముగా ఇజ్రాయేలీయుడు అంటే ఆయనలో ఏ కపటము లేదని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, రెండవ పాఠం మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, కపటము లేనటువంటి ఈ బతులోమయ జీవితంలో నుంచి మనము భిన్నాభిప్రాయాలు లేకుండా, కపటము లేకుండా ఉండేటువంటి వాడిగా ఉండాలి. ఈయన లేఖనాలు తెలిసినటువంటి వాడు కనుక పిలుపు పిలిచి, ఇదిగో నేను కనుగొన్నాను, యేసును కనుగొన్నాను, మనం లేఖనాల్లో వెతికేటువంటి యేసును కనుగొన్నాను అంటే నజరేతు నుంచి ఏదన్నా మంచిది వస్తుందా, నజరేతులో నుంచి వచ్చాడు అంటున్నావేంటి అని చెప్పి తన అభిప్రాయమును వ్యక్తపరిచాడు. తన అభిప్రాయంలో తేడా ఉన్నప్పటికీ కూడా
పిలుపుతో స్నేహం మాత్రం వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఇతరుల యొక్క ఒపీనియన్కి ఆయన గౌరవాన్ని ఇస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం, పిలుపుని ప్రేమిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈయనకున్నటువంటి స్వభావం ఏంటంటే ప్రేమించేటువంటి స్వభావం, వేరే వాళ్ళు ఏదైనా చెప్తే ఆ యొక్క ఒపీనియన్ని తీసుకునేటువంటి స్వభావం, నేను పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అనేటువంటి రకం కాదు, అంగీకరించేటువంటి స్వభావం, ఆయనకున్నటువంటి విషయాలు తెలియజేస్తూ కూడా ఆయనతో స్నేహం చేసేటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. అంటే ఒప్పుకోవడానికి నిరాకరించలేదు. పిలుపు చెప్పినటువంటి మాట, ఆయన చెప్పిన మాట వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఆయనకున్నటువంటి ప్రిజుడిస్ అన్ని పక్కన పెట్టాడు, ఆయనకున్న విరోధ భావాలన్నీ పక్కన పెట్టేశాడు, నాకు తెలుసు అనేటువంటి విషయాలన్నీ పక్కన పెట్టేశాడు. ఆయన హానెస్ట్గా దేవునికి సత్యాన్ని తెలుసుకోవడానికి అక్కడ ఉన్నాడు. అంటే హీఈస్ అ రియలీ హానెస్ట్ మ్యాన్. ఆయన నిజంగా మనం చూస్తే ఏ కపటము లేనటువంటి వ్యక్తి. హీ అక్సెప్ట్ ద ట్రూత్ వేర్ ఎవర్ ఇట్ మే బి ఫౌండ్. ఎక్కడ దొరికినప్పుడు కూడా సత్యాన్ని ఆయన గ్రహించి తీసుకునేటువంటి వాడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎక్కడ దొరికినా సత్యాన్ని సత్యానిగా అంగీకరించాలి. ఒకవేళ నీవు పొరపాటు పడుతున్నావేమో, ఎవరైనా సత్యం చెప్తే ఆ సత్యాన్ని అంగీకరించేటువంటి వ్యక్తిగా ఉండాలని బర్తులోమయి మనకి రెండవ పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మూడవ విషయం ఏంటంటే నిజమైన ప్రార్థనా స్వభావం కలిగినటువంటి వాడు. 48వ వచనంలో మనం చదివితే నన్ను నీవు ఏలాగు ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితి, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని, నిన్ను చూచాను, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే, ఫిలిప్పు పిలవక ముందే, ఫిలిప్పు అనేటువంటి నా స్నేహితుడు పిలవక ముందే ఈయనకి ఎట్లా తెలుసు? అంజూరపు చెట్టు క్రింద నేను వాక్యం ధ్యానిస్తున్న విషయం ఈయన ఎలా తెలుసు? ఎలా చూడగలిగాడు? వెంటనే ఆయన గుర్తించగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క అంజూరపు చెట్టు అనేటువంటిది ఒక ప్రైవేట్ ప్లేస్ లాగా ఉండేటువంటి ప్రాంతం. ఒక విధంగా చెప్పాలంటే ఇంటి ముందు ఆ చెట్టు ఉంటే ఒక గుబురులాగా, ఒక పందిరిలాగా దగ్గర దగ్గర 15 అడుగుల ఎత్తును ఎదుగుతుంది, 25 అడుగుల వరకు ఒక పందిరిలాగా అల్లుకొని ఉంటుంది. ఈ పాలస్తీన్ ప్రాంతంలో ఉండేటువంటి వారు వాక్యాన్ని ధ్యానించటం కోసం, గంటలు గంటలు గడపటం కోసం, అధ్యయనం చేయటం కోసం ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతంగా ఈ అంజూరపు చెట్టును ఎన్నుకొని అక్కడికి వెళ్ళి ధ్యానిస్తూ ఉంటారు. బయటికి ఎవరు కనపడనటువంటి విధంగా ఉంటారు. అంత గుబురుగా ఉన్నటువంటి చెట్టు క్రింద ఈయన కూర్చొని వాక్యం ధ్యానిస్తున్న విషయం యేసుప్రభుకి ఎట్లా తెలిసింది అనేటువంటిది ఈయనకి జ్ఞానోదయం కలిగింది. అందుకనే ఆయన తను తాను తగ్గించుకున్నాడు, దేవునికి విధేయత చూపించాడు, ఆయన జవాబును అనుగ్రహించినట్లు, ఆయన విధేయుడైనట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు కింద చదవండి, నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను, ఆయన ఉత్తరమిచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 4వ పాఠం మనం ఏం నేర్చుకోవచ్చు అంటే హృదయపూర్వకమైనటువంటి విశ్వాసం, హోల్ హార్టెడ్ ఫెయిత్. అర్థమైపోయింది దీనికి, ఈయన సామాన్యుడు కాదు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఇజ్రాయేలు యొక్క రాజువు అని చెప్పి గుర్తించేసినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దట్ మీన్స్ హీ సరెండర్డ్ హిజ్ లైఫ్ కంప్లీట్లీ, హీస్ గ్లాడ్ టు విట్నెస్ ఫర్ క్రైస్ట్. ఆయన దేవుని కుమారుడని, ఆయనే ఇజ్రాయేలుకు రాజని ఒక సాక్షిగా చెప్పడం అప్పుడే ప్రారంభించేశాడు, ఆయనకి చెప్పడమే ప్రారంభించాడు. హీ డిటర్మైన్డ్ టు లివ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కోసం జీవించటం కోసం ఆయన అప్పుడే నిర్ణయాన్ని తీసుకున్నట్లు మనకు అక్కడ అర్థమవుతుంది. అందుకనే యేసు ప్రభువు కూడా వెంటనే ఆయనకి ఏం చెప్పాడు చూడండి, 50వ వచనం అక్కడే క్రింద ఉన్నట్టు వచనం. అందుకు యేసు అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితునని నేను చెప్పినందువలన నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, చాలు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించండి వాక్యాన్ని. వాక్యం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా నిదానంగా ఆలోచించండి. ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితిని అని చెప్పినందున నీవు నమ్ముచున్నావా అని యేసుప్రభు ఆయన అడుగుతాడు.
అంటే నేను నిన్ను చూసిన విషయం గుర్తించావు కనుక నీకు ఇట్లా అర్థమైందా, అందుకేనే నమ్ముచున్నావా, సరే ఏదేమైనప్పటికీ నీ వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావని చెప్పి యేసు ప్రభు ఆయన్ని ఒక విధంగా దీవించాడని ఒక రివార్డ్ ఇచ్చాడని మనం గుర్తించాలి. 51వ వచనం కూడా చూడండి, చదవండి. మరియు ఆయన మీరు ఆకాశము తెరువబడ్డ దేవుని దూతలు మనుషు కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుని యొక్క వాక్యంలో అక్కడ యేసు ప్రభు వారికి తెలియజేస్తున్నాడు. ఈ సందర్భం ఎక్కడో మీకు జ్ఞాపకం వచ్చే ఉంటుంది, పాత నిబంధనలో ఎప్పుడైతే యాకోబు దర్శనాన్ని చూస్తాడో ఆకాశమునకు భూమినికి నిచ్చెన వేయబడి ఉంది, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేరనేటువంటి దర్శనాన్ని పొందాడు. ఈ నతనేలుకి పాత నిబంధన ప్రతులన్నీ కూడా ధర్మశాస్త్రం అంతా కూడా తిరిగినవాడు కనుక ఈయనకి మరొక విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఆకాశము తెరవబడుతూ దేవుని దూతలు మనుషు కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీరు మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అక్కడ ఉన్నటువంటి ఫిలిప్కి మరియు బర్తులోమయ్యకి చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం చేరాలంటే నేనే మార్గము సత్యము జీవం అనేటువంటి విషయాన్ని వారికి విశదపరుస్తున్నాడు. నీకు ఇంకా గొప్ప కార్యాలు దేవుడు నేను చూపిస్తాను అనే విధంగా అక్కడ నతనీయుల్ని లేకపోతే బర్తులోమయ్యని దేవుడు ఎంకరేజ్ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇప్పుడు 4 పాఠాలు మనం నేర్చుకున్నాం. మరొక చిన్న పాఠం కూడా మనం నేర్చుకుందాం, త్వర త్వరగా సమయం అయిపోవచ్చు ఉంది. ఆయనలో ఒక స్థిరత్వము ఒక నిలకడ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అన్ని వచనాలు అయిపోయినాయి కదా, ఇంకా ఏ వచనం ధ్యానించాలనుకుంటున్నారా? చదవండి యోహాను సువార్త 21:1-2 వచనాలు చదవండి. యోహాను సువార్త 21:1-2 చదివితే అక్కడ మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధం ఏమనగా ఏమిటంటే సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును జెబెదయి కుమారులను. కానా అనే ఊరివాడైనటువంటి నతనయేలు అక్కడ ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించాలి. అంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచేంత వరకు కూడా ఈ శిష్యుడు స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిగా ఉండి నిలకడ కలిగినటువంటి క్రైస్తవుడిగా ఉన్నట్లు మనం గమనించాలి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నారా? నతనేల్ జీవితంలోంచి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠాలు మనం కూడా ఈరోజు నేర్చుకొని దేవుని సన్నిధిలో ఆయనకు దగ్గరగా ఉండాలి, వాక్యం చదివేటువంటి వారిగా ఉండాలి. ఏ కపటము లేనటువంటి నతనేలు ఈ బర్తులోమయ్యలాగా మనం ఉండాలి. ఏ విధం చేతనైనా కానీ నిజమైనటువంటి ప్రార్థనా స్వభావము కలిగినటువంటి వ్యక్తిగా జ్ఞానోదయం సంపాదించుకోవడానికి వాక్యాన్ని చదవడం మాత్రమే కాకుండా దేవుడు మాట్లాడినటువంటి మాటల్ని వెంటనే అర్థం చేసుకునేటువంటి జ్ఞానోదయం కలిగినటువంటి విధంగా పరిశుద్ధాత్మని అడిగి మనం తెలుసుకునేటువంటి వారిగా ఉండాలి. హృదయపూర్వకంగా విశ్వసించాలి. అక్కడొక్కాలు ఇక్కడొక్కాలు నులువెచ్చని స్థితి దేవునికి ఇష్టం ఉండదు. మనం 2 పడవల మీద కాళ్ళు వేసి వెళ్ళలేము. అదేవిధంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా విశ్వసించాడు. నజరేతు నుంచి ఏదన్నా మంచిది వచ్చుద్దా అన్నటువంటి వ్యక్తే ఇప్పుడు నజరేయుడైన యేసు ప్రభువే మంచి వ్యక్తి, ఆయనే రాజు, ఆయనే దేవుని కుమారుడని ప్రకటించేటువంటి స్థితికి ఆయన వచ్చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన జీవితం అంతా కూడా క్రైస్తవుడిగా స్థిరపడి దేవుని కోసం యేసు ప్రభు కోసం శిష్యుడిగా ఉండి ఆయన హతసాక్షి అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, నిన్ను నువ్వు ఎలా ఎరుగుదు అని చెప్పి నతల్ని అడిగినప్పుడు పిలుపు నీవు పిలవకమునిపై అంజూరపు చెట్టుగా ఉండటం నేను చూచానని చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఏ విధమైనటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నాడు అనేటువంటిది మనకి అక్కడ అర్థమవుతుంది. క్రీస్తుని క్రీస్తు శక్తిని గ్రహించాడు. ప్రవక్తలు చెప్పినటువంటి మెస్సయ్య ఈయనే అని చెప్పి ఆయన విశ్వసించాడు.
నీవు దేవుని కుమారుడు ఇజ్రాయేల్ రాజు అని చెప్పి ఆయన ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. నతనేల్ గురించి వేరే సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో అంతగా రాయబడలేదు. అయినప్పటికీ ఎటువంటి సమస్యల్లో చిక్కుకొనక క్రీస్తు యథార్థంగా వెంబడించనని చెప్పి మనము గ్రహిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ నతనేల్ జీవితం మనకు ఒక గొప్ప మాదిరికరమైనటువంటి జీవితంగా ఉందని ఈరోజు మనం గ్రహించాలి. ఎలాంటి మాదిరికర జీవితం అనేటువంటిది ఇప్పటి వరకు మనం పాఠాలు నేర్చుకున్నాం. ఆయన జీవితంలోంచి నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకున్నాం. బైబిల్లో ఇంకా రాయబడినటువంటివి, హిస్టరీలో ఎంతో మంది వ్రాసినటువంటి సంభవాలు ఎన్నో ఉన్నాయి. హిస్టోరియన్స్ రాసినటువంటి సంభవాలు ఎన్నో ఉన్నాయి. ఆయన హతసాక్షిగా మారాడని బర్తులోమయ్యి ఉత్తర ఇండియా పడమట తట్టు వరకు ఆయన వచ్చి సేవ చేశాడని, ఆయన హెబ్రీ భాషలో ఉన్నటువంటి యోహాను సువార్త పత్రిక లేకపోతే ప్రతిని ఆయన అక్కడ విడిచిపెట్టి వెళ్ళాడని, ఆ తర్వాత అక్కడ నుంచి ఆఫ్రికా ఉత్తర భారతంలో ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సేవ చేశాడని, ఆ తర్వాత ఏషియా మైనర్లో హ్యూరాపోలీ పట్టణమందు సేవ చేసి తన స్నేహితులైనటువంటి అపోస్టులైనటువంటి పిలుపును కలుసుకొని ఆ పిలుపుతో కొంతకాలము సేవ చేశాడని హిస్టరీలో మనం చదువుచూ ఉన్నాం. పిలుపుతో కూడా ఆయన సేవ చేసేటువంటి సందర్భంలో అక్కడ చేస్తున్నటువంటి ఆ పరిచర్యకు వ్యతిరేకంగా వాళ్ళు చంపాలని ప్రయత్నం చేసి పిలుపుని ఈయన్ని అనగా బర్తులోమైన ఇద్దరిని పట్టుకొని వాళ్ళని చంపాలని ప్లాన్ చేశారు. కానీ ఏదో ఒక కారణం చేత ఈ బర్తులోమైన వదిలేసి పిలుపుని చంపేశారు. పిలుపు అక్కడ హతసాక్షిగా మరణించాడు. తూర్పు దశలో పయనించినటువంటి బర్తులోమయ్యి క్రీస్తుకం 60లో అర్మేనియా దేశమందు తన సేవను ప్రారంభించాడు. అప్పటికే అక్కడ తద్దయి అనేటువంటి ఒక అపోస్తలుడు, యేసు ప్రభు శిష్యుడు, క్రీస్తు శకం 43లో సేవ ప్రారంభించి స్థాపించి అక్కడ ఉన్నాడు. కనుక మళ్ళా ఆ తద్దయ్యతో కలిసి ఈ బర్తులోమయ్యి సేవ చేసినట్లు, అర్మేనియా సంఘాలను అక్కడ స్థాపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరిని కూడా అర్మేనియా సంఘ పితరులుగా హిస్టరీలో మనం చదువుచున్నాం వారిని గురించి. క్రీస్తు శకం 66లో వేల కొలబంది క్రైస్తవులతో సహా ఈ తద్దయ్యని హతసాక్షిగా మరణించాడు. తద్దయ్య అనేటువంటి శిష్యుడు కూడా వేల మందితో సహా హతసాక్షి అయిపోయాడు. కానీ బర్తులోమయ్యి ఇంకా హతసాక్షి అవ్వలేదు, ఇంకా సేవని కొనసాగిస్తూనే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి రాజు కుమార్తె మెదడు జబ్బుతో బాధపడుచుండగా ఈ బర్తులోమయ్యి ప్రార్థన చేస్తే ఆమెకు స్వస్థత కలిగింది. రాజు పూజించినటువంటి విగ్రహాల్లో ఉండినటువంటి ఆ దెయ్యాలను అక్కడ వెళ్ళగొట్టాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు విగ్రహాల్లో ఉన్నటువంటి ఆ దెయ్యము ఒక ఘట సర్పములాగా వచ్చి వారందరి ముందే నాశనం అయిపోవటం, వికారమైనటువంటి రూపంతో బయటకు వచ్చి వాళ్ళందరి ముందు వెళ్ళిపోవటం ఆ రాజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు. ఆ ఆశ్చర్యాన్ని చూసినటువంటి రాజు బాప్టిజం తీసుకున్నాడు, క్రైస్తవుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కోపోద్రేకులైపోయి రాజు యొక్క సహోదరుడైనటువంటి అస్టియేజన్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఏమని, ఇట్లాంటి మంచి పనులు చేస్తున్నాడు చంపేద్దామని వాళ్ళు కుట్ర బన్నారు. ఈ బర్తులోమయ్యని చంపటానికి ప్లాన్ చేశారు. ఈ బర్తులోమయ్యి బ్రతికుండగానే ఆయన చర్మాన్ని ఒలిచేశారు, ఆయన్ని తల్ల క్రిందులుగా సిలువేసాలని ఆజ్ఞాపించారు. క్రీస్తు శకం 68లో చాలా ఘోరమైనటువంటి హింసతో ఆయన హింసించి చంపివేశారు. ఆయన క్రీస్తు కోసం హతసాక్షిగా అయ్యాడు. ఎంత త్యాగపూరితమైనటువంటి సేవ చేసి ఆయన జీవితాన్ని కూడా ఫణంగా పెట్టాడు. బర్తులోమయ్యి సమాధి అర్మేనియాలో ఉంది. క్రీస్తు శకం 508లో అనటోసియన్ చక్రవర్తి అయినటువంటి ఎముకలను టారాస్కు తీసుకువెళ్ళానట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈయన ఎముకలు టైపర్ నది ఒడ్డున ఉన్న సెయింట్ బర్తులోమయ్యి ఆలయం అందు ఉన్నది. ఆయన చేయి ఎముకల్లో ఒకటి ఇంగ్లాండ్ దేశమందు
క్యాటన్బరీ దేవాలయమందు ఉన్నది. ఇవన్నీ కూడా బర్తులోమయి శిష్యుడు ఆయన జీవించాడు, ఆయన క్రీస్తు కోసం జీవించాడు, ఆయన క్రీస్తు కోసం పరిచర్య చేశాడు, ఆయన క్రీస్తు కోసం హతసాక్షిగా అయ్యాడు అనడానికి నిదర్శనాలు. ఇప్పటి వరకు కూడా ఆయన తిరిగి సేవ చేసి కట్టినటువంటి మందిరాలు ఇప్పుడు కూడా సజీవ సాక్షులుగా మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన ఎముకలు ఇప్పటి వరకు కూడా సజీవ సాక్షులుగా ఉన్నాయి. చర్మము చీల్చినప్పటికీ ఆ బాధను అనుభవించి, ఆ క్షోభను అనుభవించి క్రీస్తు కోసం నిలబడ్డ వ్యక్తి ఈ బర్తులోమయి. ఆయన నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు, దేవునిలో నిలకడగా ఉండాలని, హృదయపూర్వకంగా దేవుణ్ణి విశ్వసించాలని, ప్రార్థనా స్వభావం కలిగి ఉండాలని, ఆయన ఏ కపటము లేనటువంటి వాడిగా ఉన్నటువంటి రీతిగా మనం కూడా కపటము లేనటువంటి వారిగా ఉండాలని, వాక్యాన్ని చదివేటువంటి విలువ ఆయనకి తెలుసు కనుక వాక్యాన్ని చదివి విలువైనటువంటి జీవితాన్ని కట్టుకోవాలని మనమందరం ఆశిద్దాం. అటు కృపా దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి ముందుకి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారని మేము నమ్ముచున్నాం. మమ్మల్ని సరిచేసి ప్రోత్సహించి నీకు సాధనాలుగా, నీ ఉద్దేశ ప్రకారంగా మీ శిష్యులుగా మమ్మల్ని వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే ప్రభావితం చెందారో, నిర్ణయాలు తీసుకున్నారో, నీ బిడ్డలుగా ముందుకు సాగటానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామపట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.